अपने सभी स्पाइस मनी पार्टनर्स का स्वागत करता हूँ। हेलो फ्रेंड्स, నేను మీకు వీడియోలో ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా ఈకేవైసీ ద్వారా సిఎస్ఐ అండ్ స్పైస్మన్లో పాన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతాం జరుగుతుంది. అప్లై పాన్ కార్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు 49A ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. సో ఈ సైట్ అనేది సేమ్ మనకు స్పైస్ మనీ అండ్ సిఎస్ఐలో సేమ్ ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. అక్కడ ఓకే ఇచ్చుకొని ఫిజికల్ మోడ్ కాకుండా డిజిటల్ మోడ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఓకే ఇచ్చుకోండి. ఓకే ఇచ్చుకున్న తర్వాత ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని బోత్ ఫిజికల్ అండ్ ఈ పన్ రెండు క్లిక్ చేసుకొని ఓకే నెక్స్ట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు రిఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది, అది సేవ్ చేసుకోండి. దాని తర్వాత సేమ్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. సో మనకి టైటిల్ సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆధార్ ప్రకారం ఫిల్ చేయండి. మన మొత్తం డీటెయిల్స్ కూడా యాజ్ పర్ ఆధార్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకి రెసిడెన్స్ అడ్రస్ అడగడం జరుగుతుంది, రెసిడెన్స్ స్టేట్ అడగడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ కార్డ్ నెంబర్ 2 times అడగడం జరుగుతుంది. ఎంటర్ చేసుకోండి. యాజ్ పర్ ఆధార్ నేమ్ కూడా ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అదేవిధంగా మనకు నేమ్ ఎంటర్ చేసుకోండి. సో నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. సో మనకు నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ అనేది అడగడం జరుగుతుంది. డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్కి క్లిక్ చేయండి. సో సిఎస్సిలో అయితే సిఎస్సి వ్యాలెట్ పిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి. అదేవిధంగా స్పైస్మన్లో అయితే డైరెక్ట్ వ్యాలెట్ నుంచి అమౌంట్ కట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. మనకి 5 to 10 seconds పేమెంట్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది. సో చూడండి, ఇవర్ ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. అక్కడ ఎస్టీడీ కోడ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ అనేది మన ఈమెయిల్కే రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఈమెయిల్ ఇవ్వాలి. దాని తర్వాత అక్కడ పేరెంట్ డీటెయిల్స్, కార్డ్ పైన మదర్ నేమ్ రావాలంటే ఎస్ కొట్టండి, ఫాదర్ నేమ్ రావాలంటే నో క్లిక్ చేసి ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సో ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద అవసరం లేదు అది. సో నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, ఓకే క్లిక్ చేసుకోండి. సో మనకి ఏదైతే ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసుకొని సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా మనకి రావడం జరుగుతుంది. యాజ్ పర్ ఆధార్ అడ్రస్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత నో ఇన్కమ్ క్లిక్ చేసుకోండి. నో ఇన్కమ్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. అక్కడ మనకి ఏవో కోడ్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాలం అనేది మైనర్కి మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది, మేజర్కి అవసరం లేదు. తర్వాత అక్కడ హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్ క్లిక్ చేసుకొని నేమ్ ఆటోమేటిక్ వస్తుంది. వెరిఫికేషన్ ప్లేస్ మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. సో మనకి ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో అవి చూపిస్తుంది, బట్ మనకు డిజిటల్ మోడ్ కాబట్టి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ కొత్త పేజీలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్కి మరలా ఓటీపీ రావడం జరుగుతుంది. ఏదైతే మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ ఐ అగ్రీ బటన్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే చాలు, ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా మనం పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి అక్వలైజ్మెంట్ రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ అనేది ప్రింట్ తీసి కస్టమర్కి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ సైన్డ్ పాన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇది ఏంటి అంటే ఎవరైతే కస్టమర్ అప్లోడ్ చేశాడో అతని యొక్క అప్లికేషన్ ఫామ్ అన్నట్టు. సో ఈ విధంగా మనకి డాక్యుమెంట్స్ లేకుండా మనం సింపుల్గా పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. డిజిటల్ పాన్ కార్డ్ ఎలా ఉంటుందంటే అక్కడ ఫోటో అనేది యాజ్ పర్ ఆధార్ ప్రకారం రావడం జరుగుతుంది.
అదే విధంగా అక్కడ సైన్ అనేది రావడం జరగదు. సో మనకు ఫిజికల్ వచ్చిన తర్వాత దానిపైన మనం మార్కర్తో సైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ ఎవరికైనా పాన్ కార్డ్ ఐడి కానీ అదేవిధంగా స్పైస్ మనీ రిటైలర్ ఐడి కానీ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు పాన్ కార్డ్ ఏజెంట్ ఐడి అదేవిధంగా స్పైస్ మనీ ఏజెంట్ ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.